నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృషిక రాశి వారికి ఈ వారం బాగుంది పెద్దవాళ్ళతో పోటీ పెట్టుకొని వాళ్ళని అధిగమించాలనే ప్రయత్నంలో కొన్ని విజయాలు సాధించగలుగుతారు ఆర్థిక పరమైన విషయాల్లో పెద్దలతోటి విభేదాలు వస్తాయి పెద్దలంటే ఇంట్లో ఉన్న పెద్దలు కాదు బయట సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది కష్టము శ్రమ మీది ఫలితం ఆర్థిక పరిస్థితి మిగతా అన్ని వాళ్ళకి అన్నట్టుగా ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం మీకు మాత్రం ఏమీ ఉండదు వాళ్లే తీసుకుంటారు అదే ఉంటే నువ్వు మా పక్కన ఉన్నావు కదా అదే నీకు చాలని చెప్పని మిమ్మల్ని ఓదాసనాన్ని ప్రయత్నిస్తారు ఇది ఓదాసనం కాదు ఓ రకంగా ఎగతా చేయటం అంటే నీ స్థాయి ఇంతకంటే లేదు అని చెప్పని పరోక్షంగా చెప్పడం అనమాట అలాంటి వాళ్ళని వదిలిపెట్టి సొంతంగానే యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే విధంగా వ్యాపార వ్యవహారాలు వృత్తి వ్యవహారాలు అని చెప్పని నిర్ణయించుకుంటారు ఆ దిశగా మీరు వేసేటటువంటి అడుగులు విజయవంతమవుతాయి మీతో కలిసి కొంతమంది బాధితులు కూడాను తోడవుతారు అందరూ కలిసి మంచి ఫలితాలని సాధించాల సంకల్పంతో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు కుటుంబ సంబంధమైన వ్యవహారాలు సంతానపరమైన వ్యవహారాలు బాగున్నాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానం యొక్క పరిస్థితి పురోగతి బాగుంది ఏ కోణంలో చూసినా కానీ ఎవరితో ఏ మాట పడకుండా మనం మంచిగా ఉన్నాం ఒక స్థాయిలో ఉన్నాం సమాజంలో ఎవరి దగ్గర మనకు అప్రదిష్ట లేదు అనేటువంటి సంతోషంతో మీరు జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎక్కడైనా విమర్శలు వస్తాయన్న భయంతో న్యాయబద్ధమైన పనులు కూడా చేయడానికి మీరు శంకిస్తారు అక్కడ కొంతమందికి అన్యాయం జరుగుతుంది ఈ పని చేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు ఏమైనా కోర్టుకు వెళ్తారేమో వీళ్ళు ఏమైనా పిటిషన్ పెడతారేమో వీళ్ళు ఏమైనా కులమత సంబంధమైన లింకు పెడతారేమో అనే ఉద్దేశంతో ఎవరికి ఏమీ చేయకుండా మీ చేతిలో ఉన్న అధికారాన్ని పక్కన పెట్టి ఒక ప్రేక్షకుడు లాగా చూస్తూ ఉండిపోతారు ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల మీ యొక్క వ్యక్తిత్వం శ్లాఘింపబడదు ఎవరు కూడాను అనవసరంగా విమర్శించే పరిస్థితి ఉండదు ఒకళ్ళ విమర్శలు లెక్క చేయాల్సిన పని లేదు న్యాయబద్ధంగా మీ మనసుకు తోచి వీళ్ళకి న్యాయం చేయాలనుకుంటే వాళ్ళకి న్యాయం చేయండి కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ కూడాను మిమ్మల్ని ఏమీ చేయలేవు న్యాయం ధర్మం మీ పక్కన ఉన్నంతకాలం ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు అనే సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి భగవంతుడి అనుగ్రహంతో మనం ఈ పదవిలోకి వచ్చామనేటువంటి విషయాన్ని గమనికు తీసుకుంటే మీకెంతో ధైర్యం వస్తుంది కుటుంబ వ్యవహారాలు చాలా పురోగమనంలో ఉంటాయి కుటుంబంలో మరొకరి ఉద్యోగం వస్తుంది ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది ఈ పాటికే ఇల్లున్నవాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేయగలుగుతారు అదేవిధంగా మీకు రావాల్సినటువంటి అద్దె బకాయిలు కానివ్వండి ఇతరత్ర వడ్డీ బకాయిలు కానివ్వండి చేతికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఉన్నటువంటి ఆటంకాలు తీరిపోతాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఏది ఏమైనా ఫైనాన్స్ వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకుంటారు అదేవిధంగా చిట్టీల వ్యాపారాన్ని కూడా దూరంగా ఉంటే చాలా మంచిది స్త్రీ సంతానం విషయంలో మంచి ప్రైవీ ప్రఖ్యాతులు లభిస్తాయి వాళ్ళు మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు వాళ్ళ వల్ల కుటుంబానికి కూడాను మంచి పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది అందు సంతానం మీద ఎక్కువగా అందులోను శ్రీ సంతానం మీద ఎక్కువగా అభిమానం పెంచుకున్న మీకు ఇదంతో సంతోషకరంగా మారుతుంది వివాహాల శుభకార్య గల విషయంలో కూడాను మీరు అట్టే శ్రమపడకుండానే మంచి సంబంధాలు కుదరడం అనేది జరుగుతుంది అయితే సంబంధం కుదురుతుంది రమ్మనమని చెప్పని మిమ్మల్ని పిలిచినా కానీ ప్రతిసారి దగ్గర దాకా వచ్చు దూరంగా పోతునే సంబంధాలు నేను రావడం దేనికిలే మీరే నిర్ణయించుకోండి అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది కానీ చివరి క్షణంలో సంబంధం కుదరటం మీరు రావటం అన్నీ కూడా యథావిధగా జరిగిపోతాయి చేసినటువంటి పూజలు పునస్కారాలు దాన ధర్మాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి అక్కడికి వచ్చినాయని చెప్పని మీరు భావిస్తారు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి మీ ఇష్టదైవానికి అభిషేకం చేయండి ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతి ప్రతిరోజు సిద్ధగంధాన్ని ధరించండి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు కూడాను దేవుడి గుట్లో ఓం నమో నారాయణ ఒత్తులను వెలిగించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లో ఉన్న అరిష్టాలు పోతాయి ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ ఉత్తికి రాసి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయట వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి